జనసేనాని పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఫైర్యారు. మాజీ మంత్రి పేరు నాని. జగన్ పై బురద జల్లడమే పవన్ పనిగా పెట్టుకున్నారన్నారు. జగన్ ను ఆటాడించే సత్తా ఉన్న పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సినిమా గ్లామర్ ను అడ్డం పెట్టుకుని ప్రజలను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. నిలకడలేని రాజకీయాలను పవన్ కట్టిపెట్టాలన్నారు పేర్ని నాని. బుక్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడాలి కదా, నీకు అంత సత్తా ఉంది కదా ఢిల్లీలో మోడీ దగ్గర అమిత్ షా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని ఆటాడించే అంత సత్తా నీకు ఉన్నప్పుడు ఏ మరి సొల్లుగబులు చెప్తావు కదా. ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడు, ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడు, మళ్ళీ ఒక పక్క నాకు ఎంపీలు లేరంటావు. ఎంపీలు ఉన్నా లేకపోయినా నీకు ఆటాడిచ్చే సత్తా ఉంది కదా. వాళ్ళన్నీ కేవలం ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి తద్వారా వాళ్ళందరినీ కూడా పొట్లం కట్టి తీసుకెళ్లి చంద్రబాబుకి అమ్మేటువంటి ఆలోచన అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు పోటీ చేసేది పవన్ కళ్యాణ్, నువ్వు పోటీ చేసేది 25 సీట్ల నుంచి 30 సీట్ల లోపు అనేది అందరికీ తెలుసు.